కంటి ముందు రాజస్థాన్ 215 పరుగుల లక్ష్యం పెట్టింది సన్ రైజర్స్ కి. ఆరెంజ్ ఆర్మీ కూడా ఇన్నింగ్స్ ని చాలా బాగా మొదలు పెట్టింది. అన్మోల్ ప్రీత్ సింగ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, క్లాసెన్ అందరూ అద్భుతంగా ఆడారు. సమర్థించిన ఫినిషింగ్ అయితే పీక్స్. కానీ రాజస్థాన్ ఓటమికి సన్ రైజర్స్ గెలుపునకు తేడా గమనిస్తే కనిపించే ఆ ఒక్క మార్పే గ్లెన్ ఫిలిప్స్. 7 బంతుల్లో ఒక 4 3 సిక్సర్లతో 25 పరుగులు చేశాడు ఫిలిప్స్. కానీ ఆ పరుగులు ఎక్కడ రాబట్టాడు అనేదే మోస్ట్ ఇంపార్టెంట్. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో రాజస్థాన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ను టార్గెట్ చేసి ఫిలిప్స్ తాను ఎంత విలువైన ఆటగాడినో నిరూపించుకున్నాడు. వరుసగా 3 బంతుల్లో 3 సిక్సులు బాదిపారేశాడు. 4వ బంతిని బౌండరీకి తరలించాడు. 5వ బంతికి అవుట్ అయిపోయాడు. ఆ ఓవర్లో మొత్తం 25 పరుగులు రావడం సన్ రైజర్స్ టార్గెట్ను ఈజీ చేసేసింది. మ్యాచ్ మొత్తాన్ని మలుపు తిప్పి వెళ్ళిపోయాడు గ్లెన్ ఫిలిప్స్. ఇన్నాళ్ళు 13.25 కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్న హ్యారీ బ్రూక్ను నమ్ముకుని గ్లెన్ ఫిలిప్స్ను డగౌట్లోనే కూర్చోబెట్టింది సన్ రైజర్స్. బ్రూక్ 9 మ్యాచ్ల్లో ఓ సెంచరీ అయితే బాదాడు, కానీ చేసింది మాత్రం 163 పరుగులే. అంటే మిగిలిన మ్యాచ్ల్లో ఎంత ఫెయిల్ అయ్యాడో అర్థం చేసుకోవచ్చు. డక్అవుట్లు కూడా ఉన్నాయి. కానీ ఒక్క మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడని ఇన్నాళ్ళు తనను రిజర్వ్ బెంచ్లో కూర్చోబెట్టిన ఆపర్చునిటీ కోసం ఎదురుచూసిన ఈ కివీస్ 3D ప్లేయర్ ఫిలిప్స్ మాత్రం సన్ రైజర్స్ ఎంత పెద్ద తప్పు చేసిందో తెలిసొచ్చేలా ఒక్క మ్యాచ్లోనే నిరూపించుకున్నాడు. లాస్ట్ ఇయర్ 1.5 కోటికి ఫిలిప్స్ను కొనుక్కున్న సన్ రైజర్స్ టీమ్ కూర్పులో భాగంగా ఎప్పటికప్పుడు ఫిలిప్స్ను పక్కన పెడుతూనే వచ్చింది. ఇప్పటి వరకు 2 సీజన్లో కలిపి కేవలం 5 మ్యాచ్లు మాత్రమే అవకాశం ఇచ్చింది. కానీ నిన్న ఫిలిప్స్ ఆడిన ఇన్నింగ్స్కి ఇకపై ఈ తప్పు చేయదనే ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ భావిస్తున్నారు.